హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ పాకిస్తాన్ క్రికెటర్ అయిన ఆసిర్ అరాఫత్ ఇతను మాట్లాడిన మాటలను ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం తాజాగా ఇతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంఎస్ ధోని ప్రస్తుతం ఆడటం లేదు అతను రిటైర్ అయిపోయాడు ఒకవేళ అతను రిటైర్ కాకుండా ఉంటే అతని తీసుకొని వచ్చి ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ టీంకి కెప్టెన్ చేసేవాడిని ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ టీంకి ఒక ధోని కావాలి ధోని దగ్గర ఉన్న స్కిల్ ఏంటంటే మ్యాన్ మేనేజ్మెంట్ చేయగలడు మా ప్లేయర్ చాలా టాలెంటెడ్ కానీ వాళ్ళకు ఒక లీడర్ కావాలి ఎలాంటి లీడర్ అంటే ఎంఎస్ ధోని లాంటి క్వాలిటీస్ ఉన్న లీడర్ ఆసిర్ అరాఫత్ రెండు వేల ఏడు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ పాకిస్తాన్ స్క్వాడ్లో ఒక మెంబర్ ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ ను ఓడించి ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ అందుకుంది ఇక అంతేకాకుండా ఆసిర్ అరాఫత్ మాట్లాడుతూ షోయే బక్తర్ ఒకసారి అంటుంటే నేను విన్నాను ఎప్పుడైతే అతను ఎంఎస్ ధోనికి బౌలింగ్ చేయడానికి వెళ్తాడో అప్పుడు అతని కోసం ఏ ప్లాన్స్ వేయడట ఎందుకంటే అతనికి బాగా తెలుసట అతను ఖచ్చితంగా అతను బౌలింగ్ లో ఆడతాడని ధోని మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు ఒకప్పుడు ధోని కన్నా ముందు నైంటీస్ లో మైకిల్ బెబర్ చూశాం అతని వన్ డే బ్యాటింగ్ యావరేజ్ చూశామంటే మోర్ దాన్ ఫిఫ్టీ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ వరల్డ్ లో ధోనీకి ఉంది అలా అది కూడా ఫినిషింగ్ బ్యాటింగ్ చేసేటప్పుడు అని చెప్పుకొచ్చాడు హ్యాసిర్ అరాఫత్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి